आर्ट्स कलाशाल वद्दा दोट्टी कमरय्य जयंती घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमानिकी मुख्य अतिथिगा सीनियर जर्नलिस्ट पाशं यादगिरी, केवीसीएस राष्ट्र अध्यक्षुलु गुरिगे नरसिंहकुर्म, जीएमपीएस राष्ट्र नायकुलु उडिता रवींदर्, उस्मानिया विद्यार्थि जेएसी नायकुलु कोंगल पांडु, कुर्मसंघ नायकुलु विद्यार्थुलु पाल्गोन्नारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గవర్నమెంట్ దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించడం శుభ సూచకమని అన్నారు. దీనితో పాటు ట్యాంక్ బండ్పై దొడ్డి కొమరయ్య విగ్రహం పెట్టాలి, జనగామ జిల్లాకు చెందిన కొమరయ్య పేరు పెట్టాలని, గుళ్ళ కాపరను అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. అతిథులుగా వచ్చినటువంటి సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. తెలంగాణ సాయుధ పోరాటం రగిలించిన వ్యక్తి దొడ్డి కొమరయ్య అనే 96వ జయంతి జరుపుకుంటాము. దొడ్డి కొమరయ్య అమరత్వం ద్వారానే తెలంగాణ సాయుధ పోరాటం మొదలైంది. నిజాం చేసిన అనేక దౌర్జన్యాలు, దోపిడీలు, పన్నులు, గోల్డ్ ఊడగొట్టి వసూలు చేసిన పన్నుల విధానం ఇవన్నిటి మీద తిరుగుబాటు చేసినారు. దోపిడీలు కూడా లేవు. నిజాం సెక్యులర్ రెగ్యులర్ ఆర్మీ, ఇర్రెగ్యులర్ ఆర్మీ పెట్టుకున్నాడు. రజాకార్ అనేక దౌర్జన్యాలు చేసిన ఊర్ల మీద పడి ఆ దౌర్జన్యాలన్నింటికి నిరసనగా పెద్ద పోరాటాలు సాగినాయి. ఆ దొడ్డి కొమరయ్య, అంతకంటే ముందు దొడ్డి మల్లయ్య, వీళ్ళు ఒకటే ఊరు కడవెండి. అక్కడ వాళ్ళ అమరత్వం వల్ల, వాళ్ళ పోరాటం వల్లనే జానకమ్మ చేసిన పోరాటం, దొడ్డి కొమరయ్య చేసిన పోరాటం, దానివల్లనే తెలంగాణ సాయుధ పోరాటం నిప్పంటుకున్నది. దాని తర్వాతనే తెలంగాణ విముక్త అయింది. 1948లో పోలీస్ యాక్షన్ కూడా కారణం ఇదే. తర్వాత తెలంగాణ పోరాటానికి కూడా మలిత సుద్యమం, తొలి సుద్యమాన్ని కూడా స్ఫూర్తి దొడ్డి కొమరయ్యనే. వాళ్ళ వారసత్వం తోటే ఉద్యమాలన్నీ మొదలైనవి. అందుకని తెలంగాణ అంటేనే దొడ్డి కొమరయ్య, తెలంగాణ పోరాటం అంటేనే దొడ్డి కొమరయ్య. వాళ్ళ అమరత్వాన్ని గుర్తు చేసుకొని లూటి మీద లాఠి లేపాలనే దాన్ని ఇక్కడ విద్యార్థులంతా, ఉస్మానియా విద్యార్థులంతా ప్రతిజ్ఞ చేయాలని నా అభిప్రాయం. కొమరయ్య గారి 96వ జయంతిని గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయినప్పటికీ ఆయన పోరాటానికి తగిన గుర్తింపు దక్కలేదని, ఆయన స్ఫూర్తితోని ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై నిర్మించే వరకు, జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టే వరకు పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ పర్సెంట్ గౌరవం ఇవ్వాల్సి ఉంది. ఈ విధంగా ఆయన విగ్రహాన్ని, దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిర్మించే వరకు, జనగామకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టే వరకు కుర్మ యువ చైతన్య సమితి తరఫున పోరా